చెప్పానా? మాకు సాగునీరు తాగునీరు లేక ఇబ్బంది అవుతుంది. మేము ఒక్కొక్కరు కౌంటు తీసుకున్నాము. ఒక్క ఎకరాన 20 చొప్పున మేము మందు బస్తాలకు దున్నడానికి అన్నీ ఖర్చులు పెట్టినాం. ఇప్పుడు మా పరిస్థితి, మేము చచ్చిపోయే కాలం వచ్చింది. మాకు ఏ నాయకుడైనా అని వచ్చానని నీళ్ళు ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ నీళ్ళన్న భోజనం ఖర్చులు ఇంతవరకు మాకు నీళ్ళు లేవు. చెరువుల చుక్క లేకుండా అయిపోయింది. ఆ చుక్కలతో మేము చూద్దాం మరణమయ్యే పొజిషన్ ఉంది కాబట్టి తొందరగా నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అది కొడిమేళ మండలం, మాది ఎల్లంపల్లి ఆయకట్టు కింద మా గ్రామాలు ఉన్నాయి. ఆయకట్టు సాగు కింద ఉన్నాయి మా గ్రామాలు. కొడిమేళ మండలంలో 3 ఆయకట్లు ఉన్నాయి. కొడిమేళ మైసమ్మ చెరువు, కోదారం చెరువు, మహాసముద్రం అనే చెరువు. 3 కింద 1500 ఎకరాల ఆయకట్లు, 1500 ఎకరాల సాగు. ఎలక్షన్ల టైంలో మాకు అవసరం లేకుండా నీరు ఇచ్చి నీటిని చూపెట్టి ఓట్లు వేసుకపోయారు నాయకులు. ఈసారి మాకు అవసరం ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వమని మేము రోడ్డెక్కి అడిగే పరిస్థితులు వచ్చినా కానీ నీళ్ళు లేవని మాట్లాడుతున్నాం. మాకు తక్షణమే నీరు అందించి మా 90% పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఈరోజు ఉన్నది. తక్షణమే నీళ్ళు పంట పొలాలకు నీళ్ళు అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి కార్యాలయంకి వచ్చినాం. కలెక్టరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. డిఆర్ఓ గారు కలిసి మేము సంబంధిత అధికారులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మా చేతులు ఏం లేదు, మీరు పంటలు వేసుకోవద్దు అని అంటున్నారు. ఈనాటి నుంచి రైతు అనేవాడు అధికారులు లేకుంటే నాయకుడిని పంట వేసుకోవాలా వద్దా అనే ఒక పర్మిషన్ తీసుకొని, ఒక రాతపూర్వకంగానే ఏదైనా పర్మిషన్ తీసుకొని పంట వేసుకునే పరిస్థితి వచ్చేలా ఉన్నది. మమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటారో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి